హాయ్ అండి, చూడండి, మనము ఇంట్లో చీరలతోనే మ్యాట్లు అయితే తయారు చేసుకుందాము. చాలా బాగుంటాయి చీరలు. మనకి వద్దనేవి పక్కన వేసింటాం కదా, ఈ వద్దులే అని చెప్పేసి బోర్ వచ్చేసి ఉంటుంది. అవంతా పాతగా పెయింట్ అయ్యాయి కదా, ఆ చీరలు పక్కనకి వేసింటాము. అవి అయితే వేస్ట్ చేసుకోకుండా ఇలా చూడండి చేసుకుందాం మనము. ఇదైతే ఒక సైడ్ ఇలా కట్ చేసుకొనేసి కొద్దిగా అట్లా చింపేసుకుందాము. ఆ లాస్ట్ సైడ్ వస్తుంది కదా, అక్కడ కొద్దిగా ఇడిసేసి తర్వాత అక్కడ కూడా ఇలాగే చింపుకుందాము. ఆ సైడ్ ఈ సైడ్ లాస్ట్ దాకా పూర్తి కట్ చేయకోకుండా కొద్దిగా ఆ సైడ్ కొద్దిగా వదిలేదు, ఈ సైడ్ కొద్దిగా వదిలేదు, అలా చేస్తే లైన్గా అట్లే ఉంటుంది. ఇలా అంతా కట్ చేసిన ఇంకా ఇట్లా చుట్టుకొనేసేది చూడండి, బాగా ఉండలాగా అంతా చీర అంతా ఇలా కట్ చేసిన ఇంకా ఉండలాగా చుట్టుకొనేస్తే మనకి అది మ్యాట్ వేసుకునేకైతే బాగుంటుంది. నేను మ్యాట్ అయితే వేస్తాను, దీంట్లో మ్యాట్ వేసుకొని మనం కాలు కింద తొక్కేకైతే చాలా బాగుంటుంది. బయట అయితే తీసుకొని వస్తా అంటాం, ఒక మ్యాట్ అయితే 60, 70, 80, 100 క్వాలిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు చీరలు అయితే మనము పాత చీరలు పక్కన వేసింటాం కదా, పాత సామాన్లకి వాళ్ళకి వీళ్ళకి వేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇంట్లోనే ఇలా మ్యాట్లు అయితే తయారు చేసుకుంటే మనకు చాలా బాగా యూస్ అవుతాయి చూడండి, ఎంత బాగా అవుతుందో. ఇదైతే ఇలా వేసేస్తూ ఉంటాను నేను. ఇది క్రోషా కడ్డీ అని ఉంటుంది, బుట్టలు అల్లుతారు కదా అది క్రోషా కడ్డీ, దాంతో అయితే ఇలా వేస్తూ ఉంటాను నేను. చాలా రోజులు అయిపోయింది నేను కూడా వేసి, ఇంతకుముందు వేసేదాన్ని. ఇప్పుడైతే నాకు కాలు ప్యాచర్ అయింది, కూర్చొని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కాలు ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది, రాడేస్తున్నారు కాలు, అందుకోసమే నేను ఇప్పుడు వేస్తూ ఉన్నా అంతే. ఇంతకుముందు అయితే నేను ఎప్పుడు వేసుకునేదాన్ని, చాలా వేసి పెట్టుకున్నాను నేనైతే. అవి చూడండి ఎంత బాగా వచ్చేసింది కదా, కొద్ది కొద్దిగా ఇలా వేసేసి నేను ఇలా చూపిస్తూ ఉన్నాను. అంతానా చాలా బాగుంటుందండి. ఎన్నిసార్లు మనం మాసిపోయినట్లల్లో అసలు రోజెడ్స్ రోజు ఎలా తీసేయచ్చు, చాలా ఉంటాయి కదా అవి, ఇలా అల్లుకొనేసి పెట్టుకొనేస్తూ ఉంటే మనము మార్చి మార్చి వేసుకోవచ్చు. ఎంతనో ఉదుకు ఏం కాదు, ఎన్ని సంవత్సరాలైనా కూడా బాగా యూజ్ అవుతాయి మనకి. ఊరికే చీరలు ఎందుకు వేస్ట్ చేయాలో, వాళ్ళకంతా వేసేసి ఎంత ఇస్తారు వాళ్ళు, ఏటైనా ప్లాస్టిక్ సామాన్లు అట్లా ఇస్తారు. అదే మనం మ్యాట్లు వేసుకొనేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. ఇట్లా చూసారు కదా, కాళ్ళకైతే ఎంత తొక్కినా కూడా ఉతికినా కూడా ఏం కాదు, ఇది డ్యామేజ్ కాదు అసలు. అవైతే కొద్ది రోజులకే కూడా వెళ్ళిపోతా అంటాం మనం షాప్లో తీసుకొని వచ్చేటు. ఇవైతే బాగుంటాయి, బందోబస్తుగా ఉంటాయి చూడండి, సేఫ్టీగా ఉతికేది కానీ అంతే, ఉతికితే అట్లే ఉంటాయి, కట్టు కానీ కట్ అయిపోవు. చూసారు కదా, కొద్ది కొద్దిగానే ఇలా వేసి నేను చూపిస్తా ఉన్నాను మీకు చూడండి. ఈ చీర అయితే నాకు కలర్ల కలర్లు ఉంది ఇది, అందుకోసమే ఇలా కలర్ కలర్ వచ్చేస్తుంది, కాళ్ళు నొప్పిస్తుంది, అందుకోసమే నేను ఇలా కాలు చాపుకున్నాను. ఏమనుకోద్దండి, చూసారు కదా ఇలా వేసేస్తున్నాను. అదే మీకు కలర్ డబల్ కలర్ కావాలని చెప్తే రెండు చీరలు తీసుకున్నా, వేరు వేరే కలర్ చీర తీసుకొనేసి రెండు చీరలు ఇట్లా దాంట్లో కొద్దిగా అర్ధ భాగము దీంట్లో కొద్దిగా అర్ధ భాగం వేసుకొనేస్తే డిజైన్ అనేది బాగా వస్తుంది. ఒక అంత హాఫ్ అంతా ఒక చీర హాఫ్ చీరతో వేయాలా, ఇంకొక హాఫ్ మ్యాట్ అంతా ఒక హాఫ్ చీరతో వేస్తే చాలా బాగుంటాయి చూడండి. ఇలా వేసుకునేస్తే ఎంత బాగుంటాయి కదా, డిజైన్ కూడా బాగుంటాయి మనకి. ఇట్లా గుమ్మం దగ్గర వేసుకొనేస్తే ఎంత బాగుంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా టిఫిన్ ఫాలో అవ్వండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడానా. మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇది ఎలా అల్లుతూ ఉండారో, అల్లికలు కావాలంటే కామెంట్ పెట్టండి, మీకు స్లో మోషన్లో పెట్టేసి వీడియో పెడతాము, చూసుకుందరు. చూసారు కదా ఇలా అయితే వేసేస్తాను నేను, చాలా రోజులు అయింది కూడా వేసేసి నేను, ఇప్పుడైతే ఇంకా వేస్తూ ఉన్నాను చూడండి. మాకైతే చాలా వేసి పెట్టుకొనేస్తాం మేము, చీరలు ఉంటాయి కదా అన్నీ పక్కన వేసిండేటువన్నీ ఒకసారి అట్లా అల్లుకొనేసి పెట్టేస్తే మేము ఇంట్లో మాకు స్టాక్ అయితే ఉంటాయి. ఇవి ఎన్ని రోజులైనా అసలు చిరిగిపోవు, ఇవి చాలా బాగుంటాయి. ఈ మ్యాట్లు అనేది బాగుంటాయి, మెత్తగా స్మూత్గా తొక్కుతా ఉంటే మనం కాళ్ళు అసలు పాలిస్టర్ చీరలు అట్లా ఉంటాయి కదా, అవైతే పనికిరావు, ఇవి స్మూత్గా ఉండాలి. ఇవి స్మూత్ చీరలు అయితేనే ఇలా పనికి వస్తాయి మనకి మ్యాట్లు వేసేకి, బాగా అల్లెక్ కూడా బాగుంటాయి. మనము కాళ్ళు కడుక్కొని వచ్చినప్పుడు తుడిచెక్ కూడా బాగుంటాయి, తెంపిరుస్తాయి. స్మూత్ చీరలు ఉండాలి, ఇవి మెత్తని చీరలు అంటాం కదా అట్లాంటివి. షైనింగ్ చీరలు ఇట్లా రఫ్ రఫ్గా ఉంటాయి కదా అట్లాంటివి అసలు మ్యాట్కి పనికిరావు, ఇవి బాగుండు, స్మెల్ వస్తాయి. మనం తేమ తొక్కేసి వచ్చి కాలు తుడిసినప్పుడు ఇట్లంతా స్మెల్ వస్తాయి, అలా రాకుండా ఇలా చేసుకోనాలంటే స్మూత్ చీరలు కావాలా. చూసారు కదా అయిపోయింది, మ్యాట్ అయితే నేను రెడీ చేసేసాను. ఇంతేనండి, ఈజీగా అయిపోతుంది, కొద్దిసేపుకే కూడా మనం ఇది చీర ఒకటి కట్ చేసుకునేది లేట్ అంతే, మ్యాట్ అనేది తొందరగా వేసేసుకోవచ్చు. అదే బయట కొనుక్కొస్తే మనకి ఎన్ని డబ్బులు అవుతాయి కదా, ఇట్లయితే
ఈజీగా వేసుకోవచ్చు. చూసారు కదా, ఎన్ని ఏండ్లైనా కూడా, 5 ఏండ్లు 10 ఏండ్లైనా కూడా వస్తాయి ఇవి, బాల్క్ అనేది వస్తాయి. మనము యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటాయి, ఏటివైనా అంతే. రఫ్గా యూజ్ చేయకుండా మనము నీట్గా యూజ్ చేసుకుంటే ఏవైనా బాగా బాల్క్ వస్తాయి. చూసారు కదా ఎంత బాగుంది, చాలా బాగుంది చూడండి. చూసారు కదా స్మూత్గా ఉంటుంది ఇలా తొక్కుతూ ఉంటే. అంతే ఫ్రెండ్స్, మ్యాట్ అయితే రెడీ అయిపోయింది, పాత చీరలతో మ్యాట్ అయితే రెడీ, సూపర్గా ఉంటుంది. మీరు కూడా టిఫిన్ ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి.